శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రాముణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకునేవారట. అందులో విశ్వామిత్రుడు ఎప్పుడూ కూడా వేదస్వరూప వేదమూర్తి అని పిలుస్తూ ఉండేవాడట. విశ్వామిత్రుడే కాదండి, వశిష్ఠుడికి కూడా రాముడు ప్రియ శిష్యుడు. మానవతాదర్శాన్ని నిలబెట్టి మానవులు ఎలా ఉండాలి అని లోకానికి తెలియచెప్పడానికి పరమాత్ముడు శ్రీరామచంద్రుడుగా అవతరించి ఉత్తమ శిష్యుడు ఎలా ఉండాలో కూడా చూపించాడు. తన గురువైనటువంటి వశిష్ఠుడి ఎదుట ఎప్పుడూ ఆయన పన్నెత్తి పలకలేదు. గురువు ఏది చెప్తే దాన్ని యథాతథంగా విన్నాడు. విన్నాడు అంటే చెవులతో వినడం కాదు, ఆచరించాడు. ఆచరించడానికే మనం వినటం అనే పదం వాడతాం. మాట విను అంటే అర్థం ఏమిటి? చెవులున్నాయి వింటున్నానని సమాధానం కాదు కదా, ఆచరించమని. యథాతథంగా ఆచరించాడు. అదేవిధంగా గురువుగారి మాట మీద తండ్రి విశ్వామిత్రుడు చెప్పినట్టుగా విను, విశ్వామిత్రుడి వెంట వెళ్ళు అంటే విశ్వామిత్రుడి వెంట కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వశిష్ఠుల వారి దగ్గర ఆధ్యాత్మిక విద్య, ఇతరములైనటువంటి వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు ఇత్యాదులన్నీ తెలుసుకున్నటువంటి వాడు కొన్ని అస్త్ర శస్త్ర విద్యలు విశ్వామిత్రుడి దగ్గర తెలుసుకున్నాడు. అందువల్ల ఈ ఇద్దరూ కూడా రాముడికి గురుస్థానీయులైనటువంటి వాళ్ళే. ఆ వెళ్ళేటప్పుడు దశరథుడికి వశిష్ఠుడు నెమ్మదిగా చెవులో చెప్పిన మాట అదే, విశ్వామిత్రుడి వెంట పంపుతున్నావంటే ఏమనుకుంటున్నావు, చాలా కళ్యాణం జరుగుతుంది అన్నాడు. చాలా తెలివిగా, అంటే మేలు అనే అర్థం పైకి కనపడుతూ ఉంది, నిజానికి కళ్యాణం అనే జరుగుతుంది. అక్కడ జరిగేటప్పుడు ఆయన దగ్గర బోల్డ్ అస్త్రాలు ఉన్నాయి, ఆ అస్త్రాలన్నీ రాముడికి తెలియ చెప్తాడు, పంపించు అని చెప్తాడు. అవన్నీ నేర్చుకున్నాడు. గురువు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటించాడు. ఏది చెబితే అది. విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు బయలుదేరి వెళ్ళి సీతా కళ్యాణం జరిగే వరకు కూడా ఆయన వెనకాలే ఉండి దారి పొడుగునా అనేక విషయాలు నేర్చుకున్నారు. ఒక రాజు రాజ్య పరిపాలనకి రావడానికన్నా ముందు దేశాటన చేయడం అనేది ఒకప్పుడు ఉండేది. అంటే దాని దేశ ప్రజలు ఎలా ఉన్నారు, దేశం ఎట్లా ఉంది, అంటే దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, సమాజంలో ఉన్న స్థితిగతులు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా వెళ్ళే అవసరం లేకుండానే విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ అనేటటువంటి ఒకనొక కార్యాన్ని నిర్వర్తించటం అనే వంక పెట్టి తన వెనకాల తీసుకుని వెళ్ళి మొత్తం ఆ ప్రాంతాలన్నింటి యొక్క చరిత్ర చెప్తాడు. ఈ చెప్పేటప్పుడు విశ్వామిత్రుడు చేసినటువంటి ఘనమైన పని ఏమిటంటే రాముణ్ణి పెళ్ళికి సిద్ధపరుస్తాడు. వివాహం చేసుకోవడానికన్నా ముందు వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం, తల్లిదండ్రులకి వివాహం జరిగిన తరువాత జరగడానికి ముందు ఇవ్వవలసినటువంటి గౌరవం, పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలు, అసలు పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు కానీ పెళ్ళి కూతురు కానీ తమని తాము పెళ్ళికి సిద్ధపరచుకోవాల్సినటువంటి విధానం, ఇలాంటివన్నీ విశ్వామిత్రుడు ఆయనకి చెప్పిన కథల్లో మనకు కనపడతాయి. మొట్టమొదట కామదహనం గురించి చెప్తాడు. కామదహనం శివుడికి సంబంధించిన కథ. కామదహనం అయిన తర్వాత శివపార్వతుల కళ్యాణం జరిగింది. అంటే అర్థం ఏమిటి? భౌతికమైనటువంటి కోరికలను అధిగమించిన తర్వాత వివాహం జరిగినట్టయితే భార్యాభర్తల మధ్య ఆత్మ సంబంధమైనటువంటి చుట్టరికం ఉంటుంది, లేకపోతే శరీరాకర్షణకు మాత్రమే పరిమితం. అది మొట్టమొదట చెప్తాడు. ఆ తరువాత కన్యాకుబ్జ రాజకుమార్తెల కథ చెప్తూ వాళ్ళు ఎందుకు వివాహం చేసుకోలేదు, వాయుదేవుణ్ణి దేవత్వం ఇస్తానంటే కూడా అంటే వాళ్ళు చెప్తారు, 100 మంది కుమార్తెలు ఉండి నీకు కన్యాదాన ఫలితం లేకుండా చేయడం తప్పు కదా తండ్రి అంటారు. అంటే తల్లిదండ్రులకి పిల్లల వల్ల ఏమి మేలు జరగాలో అది జరగకుండా ఆపడం అన్నది పిల్లలకి తప్పు. ఈ సంగతి అక్కడ తెలుస్తుంది. అహల్య గౌతముల కథ చెప్తూ భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధాన్ని చాలా గొప్పగా, చాలా సూక్ష్మంగా చెప్పి చెప్పనట్టుగా చెప్తాడు విశ్వామిత్రుడు రాముడికి. ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ భార్య తప్పు చేసినట్టయితే చేసిన తప్పుకి తగినటువంటి దండన విధించి శిక్ష అయిన తర్వాత మళ్ళీ స్వీకరించాలి, కానీ వదిలిపెట్టడం అన్నది సనాతన ధర్మం కాదు. ఇలా రాముణ్ణి
వివాహం చేసుకోవడానికి ముందు సంసిద్ధపరచటం అన్నది విశ్వామిత్రుడు చేసినటువంటి పని. వీళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్కటైనా తన జీవితంలో రాముడు జవ దాటాడా? వశిష్ఠుడు నేర్పినటువంటి విద్యని, ఆయన నేర్పిన వేదాలు శాస్త్రాలు ఉన్నాయే, వాటిలో చెప్పబడినటువంటి ధర్మాన్ని తూచ తప్పకుండా పాటించాడు. విశ్వామిత్రుడు చెప్పినటువంటి దేశ చరిత్రలని, గృహస్థాశ్రమ ధర్మాన్ని, ఆయన బోధించినటువంటి అస్త్రాలని స్వీకరించి వాటికి నమస్కారం చేస్తాడు. మిమ్మల్ని నేను స్వీకరించాను, మీ యథాస్థానాలకు వెళ్ళండి అని నమస్కరించి పంపి, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు తలుచుకుంటే రండి, అప్పటి వరకు విశ్రాంతి తీసుకోండి అని నమస్కరిస్తాడు. ఇలా విశ్వామిత్రుడు చెప్పినటువంటి దాన్ని యథాతథంగా గ్రహించాడు. ఉత్తమ శిష్యుడు ఎలా ఉండాలి అంటే రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. జీవితాంతం ఈ ఇద్దరు గురువులు చెప్పినటువంటి దానిని ఒక్క అక్షరం పొల్లుపోకుండా, వాళ్ళు గీసినటువంటి గీత దాటకుండా, వాళ్ళు చెప్పినటువంటి మాటని ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఆచరించి ఉత్తమ శిష్యుడు ఎట్లా ఉండాలో లోకానికి తెలియచెప్పినవాడు. అందుకే మనం గనక రామాయణం చదివితే బాలకాండలో విశ్వామిత్రుడి వెంట వెడుతూ ఉన్నప్పుడు ఈ దేశం ఏమిటి ఇట్లా ఉంది, ఇక్కడ పెద్ద శబ్దం వస్తుంది ఏమిటి అంటే సరయూ నది గురించి చెప్తాడు అక్కడ. అట్లా ఒకటి రెండు తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగిన ప్రశ్నలు తప్ప రాముడు తనంతట తానుగా మాట్లాడింది ఎక్కడా లేదు. అంటే గురువుల ఎదుట, పెద్దల ఎదుట వినాలే తప్ప నోరెత్తి మాట్లాడకూడదు. వాళ్ళు అడగందే కల్పించుకుని సమాధానాలు చెప్పకూడదు. నువ్వు చెప్పు అన్నప్పుడే చెప్పాలి. గురువుగారి మీద ఎంతటి గౌరవం అంటే శివధనుస్సు తీసుకొచ్చినప్పుడు నిజానికి తండ్రిగారు ఎంతవరకు చెప్పారండి, విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని రక్షించమని చెప్పారు, అంతే కదా వెళ్ళమన్నది. కానీ ఆయన నేను మిథిలా నగరానికి వెళుతున్నాను రా అంటే గురువుకు అప్పచెప్పాడు కనుక తిరిగి ఆయన తీసుకెళ్లి తండ్రికి అప్పచెప్పే వరకు ఆయన మాట వినాలి గనక సరేనన్నాడు. అదేంటండి, మా నాన్నగారు మిమ్మల్ని ఇక్కడి వరకే కదా పంపించారని చెప్పలేదే, వెంట వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ధనుస్సును చూపిస్తే చూశాడు, దాన్ని సంగతో ఒకసారి చూడు అని విశ్వామిత్రుడు అంటే వెళ్ళి గురువుగారికి విల్లుకి నమస్కరించి తీసి ఎక్కుబెట్టాడు. అంతేగాని తనంతట తానుగా ఏమీ చేయలేదు. గురువు మాటను అనుసరించి చేశాడే తప్ప తను కుతూహలంగా ఏం చేయలేదు. ఇది ఒక ఉత్తమ విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణం, ఒక ఉత్తమ శిష్యుడికి ఉండవలసిన లక్షణం. తనంతట తాను వ్యక్తిగా యవ్వనం దాటే వరకు కూడా పెద్దల దగ్గర ప్రవర్తించవలసినటువంటి లక్షణం. ఇది ఈనాటి యువతరం పిల్లలు అందరూ అనుసరించదగిన ప్రధానమైన అంశం, రాముడి నుండి నేర్చుకోవలసింది. వశిష్ఠ మహర్షి పెట్టినటువంటి పేరు రాముడు అని మాత్రమే, మనం ఆయన శ్రీరాముడు అంటున్నాం. రాముడి పక్కన శ్రీ, లక్ష్మి అంటే సీత చేరి శ్రీరాముడయ్యాడు. ఆయన మనం కావాలంటే సీతారాముడు అనొచ్చు, జానకి రాముడు.